చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ఆర్ కమ్మపల్లె, పులివర్తివారిపల్లె, కొత్తకండ్రిగా, వెంకటరామాపురం బూతుల్లో మళ్లీ ఓటింగ్కు ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫిర్యాదు మేరకు కూడా మరో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని నిర్దేశించింది ఈసీ. దీంతో రీపోలింగ్ జరగనున్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 7కు చేరింది. అయితే ఇటీవల ఎన్ఆర్ కమ్మపల్లెలో టీడీపీ వైసీపీల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అటు రీపోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక ఏపీలో ఇవాళ జరుగుతున్న రీపోలింగ్కు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి గిరి తిరుపతి నుంచి లైన్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి చెప్పండి, గిరి చెప్పండి, అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఓటర్లు భారీ సంఖ్యలోనే వస్తున్నారా? ఎండలకు సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు తీసుకున్నారు? శివ, ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రీపోలింగ్ కేంద్రం దగ్గర నేనున్నాను. ప్రస్తుతం నేనున్న ప్రదేశం కుప్పం బాదూరు, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కుప్పం బాదూరు దగ్గర ఉన్నాను. మొత్తం ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి రీపోలింగ్ 7 చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ 5451 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి అడిషనల్ ఎస్పీ, అలాగే ఒక ఐఏఎస్ అధికారి, ప్రభుత్వం తరపు నుంచి ఐఏఎస్ అధికారి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ఎప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో ఎన్నికలు జరగలేదు. అధికార యంత్రాంగం పూర్తిగా తలమూనకలై ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి కుప్పం బాదూరు ఏదైతే పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నామో ఇక్కడ అత్యధికంగా ఓట్లు పోలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంటైర్ ఈ పోలింగ్ స్టేషన్స్ మొత్తం అన్ని 7 చోట్ల తీసుకుంటే 14.5 ఇప్పటికే నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఓటర్లందరూ కూడా ఇప్పటికే క్యూ లైన్లో బారులు తీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ ప్రతి చోట ఇలా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ వీళ్ళందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన జరిగినా కూడా ఇది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా సంచలనం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా ఇక్కడ తలమునకలైనటువంటి పరిస్థితి. ఈరోజు పోల్ కాబోయేటటువంటి ఓటర్స్లో మనం చూసినట్లయితే పురుషులు 22638 మంది కాగా, అయితే మహిళలు అత్యధికంగా ఉన్నారు, 2813 మంది మహిళలు ఉన్నారు. అయితే ఏప్రిల్ 11న పోల్ అయినటువంటి ఓట్లు చూసినట్లయితే 4929 ఓట్లు ఇక్కడ పోల్ అయ్యాయి. అంటే ఇది దాదాపుగా 95% పైనే వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే పోలింగ్ స్టేషన్ కుప్పం బాదూరు ఉందో అక్కడ బయట పోలీసులందరూ కూడా ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ చిత్తూరు ఎంపీ అయినటువంటి శివప్రసాద్ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఒక చిన్న రిమార్క్ లేకుండా వెంటనే వాళ్ళని పంపించే పనిలో పోలీసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న భారత్ టుడేతో మాట్లాడుతూ డిఐజీ చెప్పినటువంటి మాటలు మనం చాలా స్పష్టంగా, ఆయన హెచ్చరికలు జారీ చేశారు భారత్ టుడే ద్వారా కూడా, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఎక్కడైనా ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడ మనం లోపలికి వెళ్ళినటువంటి అభ్యర్థులు కానీ వీళ్ళు వాళ్ళ మీద కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. ఈ మొత్తం ఈ రీపోలింగ్కి సంబంధించి మొత్తం 3000 మంది పోలీసులు ఇక్కడ భద్రత అనేది చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్నికల అధికారులు అయితే కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు పర్సంటేజ్ విషయంలో చాలా క్లారిటీగా వేగవంతంగా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే 14
3.5% పోలైనటువంటి పరిస్థితి ఉదయం 9 గంటలకి, అంటే ఇంకా 2 గంటల తర్వాత మరీ ఇంకా పోలింగ్ పర్సంటేజ్ అనేది వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం కుప్పం బహదూర్కి సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ ఊహించినటువంటి పరిణామంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ చాలా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కేవలం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఓటర్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేశారు, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని. అంటే అధికారులు కూడా చెప్పింది ఒకటే, ఎండ తీవ్రత పెరగక ముందే పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అధికారులు సూచించారు. పర్సంటేజ్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అన్న అపోహలు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టండి, ఖచ్చితంగా ఓటు అనేది పూర్తి స్థాయిలో వాడుకుంటారని అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కుప్పం బహదూర్ దగ్గర ఉంది. శివ, ఓటు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గిరి. చాలా ఇంత కాలం సామాజిక అభివృద్ధి